బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మీ ఆమ్ ఈ నెల జూలై నెలలో పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటి వరకు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి సంబంధించిన పరిహారం తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తుశాస్త్ర పండితులు బ్రహ్మశి నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు వాగర్థావివసం పృక్త వాగర్థ ప్రతిపత్త జగతరౌ వందే పార్వతీ సదాశివ సదాశివసరంభా శంకరాచార్య మధ్యవాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ కేతవే కేతవేనమ శృంగేరి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ఇప్పుడు జూలై పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు అండి కన్యారాశి రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం రాశిలోని కేతు సప్తమందు రాహు శని సప్ శ్రేష్టమందు వక్రీకరించి ఉండడం నవమస్థానం కుజ గురువుల యొక్క సంచారం అలాగే లాభస్థానం రవి బుధ శుక్రుడు విశేషించి చూసుకున్నట్లయితే గ్రహ సంచార ప్రభావం అనుకూలత లేని కారణం చేత ఈ కన్యా రాశి వారు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఈ యొక్క పదహారు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు పొందుతానని చెప్పొచ్చు అయితే దైవగ్రహం యొక్క అనుగ్రహ వీక్షణ ఈ కన్యా రాశి మీద ఉండడం ఈ కారణం చేత అనుకున్న పనులను అన్నీ కూడా పెద్దవాళ్ళ సహాయ సహకారాలతో కానీ లేదా దైవానుగ్రహంతో పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు కాబట్టి మొక్కవని ధైర్యంతో ఎటువంటి పనులు చేపట్టిన అవాంతరాలు ఎదురొచ్చినా కానీ ముందడుగు వేసి దాని యొక్క పనులను కనుక మొదలుపెట్టినట్లయితే అడ్డంకులు కాకుండా చూసుకున్నట్లయితే మొక్కవని ధైర్యంతో ముందుకు వెళ్ళడమే చాలా మేలు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి అయితే ప్రధానంగా అధికమైనటువంటి ధన వ్యయం అయినటువంటి అవకాశం కాబట్టి జాగ్రత్తలు పాటించండి అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి పెట్టుబడులకు సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని నిర్ణయాలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు కానీ అమలుకు సంబంధించి వాయిదా వేసుకోవడమే చాలా మేలు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి వ్యాపార విస్తరణ మీరు అనుకున్నటువంటి విధంగా అధిక ధన వ్యయం పెట్టి చేయకండి కొంతవరకు నష్టాన్ని భవిష్యత్తులో పొందే అవకాశం చెప్పవచ్చు అయితే ప్రధానంగా ఉద్యోగార్థులకి ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి నూతన ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్ కానీ అధికారుల యొక్క అండదండలు కానీ పెరుగుతాయని చెప్పొచ్చు అలాగే కోరుకున్న చోటుకి సంబంధించినటువంటి బదిలీలు కూడాను జరుగుతాయని చెప్పొచ్చు అయితే వివాహానికి సంబంధించే ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయని చెప్పొచ్చు ఎక్కువ ప్రయత్నాలు చేసినట్లయితే తప్పకుండా మీకు ఫలిస్తాయి అయితే ఎన్ని అవాంతరాలు వచ్చినప్పటికీ కూడా దైవానుగ్రహంతో ముందడుగు వేయాలనే ఆలోచన మాత్రం మీరు మర్చిపోకండి ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కుల వృత్తులు చేతి వృత్తులు అలాగే రోడ్డు మీద వ్యాపారం చేసుకునేటువంటి చిరు వ్యాపారస్తులు వీళ్ళకందరికీ కూడాను కొంతవరకు ఆశించిన మేర ఫలితాలు రాకపోవడం అనగా ధనాదాయం ఎక్కువగా లేకపోవడం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని చెప్పవచ్చు అయితే ముఖ్యంగా గమనించుకున్నట్లయితే విద్యార్థులకి అనుకున్నటువంటి విధంగా కళాశాలకు సంబంధించినటువంటి ప్రవేశములు జరుగుతాయి అలాగే విదేశీ విద్యకు విదేశీయానానికి సంబంధించే ప్రయత్నాలు కొంతవరకు కొలిక్కి వస్తాయని చెప్పవచ్చు అయితే ఏది ఏమైనప్పటికీ కూడాను ప్రధానంగా మీరు చేపట్టినటువంటి పనులలో పాపగ్రహ ప్రభావం పాపకర్తరి ఉండడం అనగా ఈ యొక్క ప్రభావం చేత పనులలో ఆటంకాలు ఎదురవుతాయి దైవానుగ్రహంతోనే మీ యొక్క పనులన్నీ కూడా సజావుగా పూర్తి చేసుకుంటానని చెప్పొచ్చు గృహంలో కొన్ని గృహోపకరణ వస్తువులు కానీ వాహన కొనుగోలు సంబంధించినటువంటి నిర్ణయాలు ఈ యొక్క కన్యా రాశి వారు తీసుకుంటారని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఏ వ్యక్తికైనప్పటికీ కూడాను సమస్యలు అనేటువంటివి ప్రతి వ్యక్తికి వస్తాయి మీకు వస్తాయి నాకు వస్తాయి కానీ ఆ సమస్యలన్నీ కూడా సాధారణంగా మనిషికి వచ్చే సమస్యలు కేవలం డెబ్బై శాతం ధనం వల్లనే వస్తాయి కాబట్టి ధనం వల్లనే సమస్యలు వస్తాయి ధనం వల్లనే సమస్యలు తీరుతాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పదహారు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు ఈ యొక్క కన్యా రాశి వారికి సమస్యలు ఎప్పుడు ఉంటాయి ధనపరంగా ఏ విధంగా ఉంటుంది లాభమా నష్టమా ఎప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి ఎప్పుడు ప్రశాంతతను కోల్పోతారు విషయాన్ని కనుక మనం తెలుసుకున్నట్లయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక గమనించుకున్నట్లయితే పదహారో తారీఖు రోజున నిన్నటి రోజు రా రాగానే ఖర్చులు అధికంగా ఉంటాయి కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరిగే అవకాశం కాబట్టి జాగ్రత్తలు పాటించండి మీ యొక్క వాక్కు ఎంత అదుపులో ఉంచుకుంటే అంత మేలైన విషయాన్ని పదహారో తారీఖున గమనించుకోవాలి ఇక పదిహేడో తారీఖు పద్దెనిమిదో తారీఖులో మీ యొక్క మిత్రుల యొక్క సహాయ సహకారాలు సోదరుల సహాయ సహాయ సహకారాలతో మీకు ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు ఇంతవరకు అమలుగా నోచుకోవాలనే కొన్ని పనులకు సంబంధించినటువంటి క్రియా పనులు వేగవంతం అవుతాయి తద్వారా కొంత మానసికమైనటువంటి ప్రశాంతత అలాగే ధనాదాయ మార్గాలు కూడా తీర్చుకుంటాయని చెప్పవచ్చు ఇక పంతొమ్మిది ఇరవై ఇరవై ఏడో తారీఖుల్లో ప్రధానంగా మీరు చేపట్టినటువంటి పనులలో ఎంత యోగదాయకంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని అమాంతరాలు వచ్చేటువంటి అవకాశం కాబట్టి జడిసిపోకుండా మొక్కువని ధైర్యంతో ముందడుగు వేసేటువంటి ప్రయత్నం చేయండి కొన్ని పనులలో ముఖ్యంగా గమనించుకున్నట్లయితే గృహోపకరణాలు గృహానికి సంబంధించినటువంటి మరమ్మత్తులు కానీ ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా గోచరం అవుతుంది తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాల్సినటువంటిది ఇక ఇరవై రెండు ఇరవై మూడో తారీఖులో గనక గమనించుకున్నట్లయితే వృధా కాలయాపన ఏ పని ఎందు మనసు లగ్నం లేకపోవడము అన్నిటికంటే ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క ఇరవై రెండు ఇరవై మూడో తారీఖుల్లో మీరన్నీ కూడాను ఏ సమస్య వచ్చినా ఆ సమస్యకు పరిష్కారానికి కేవలం ఆలోచనతోనే సరిపెడతారు తప్ప అమలుకి నోచుకోలేనటువంటి పరిస్థితి ఇరవై రెండు ఇరవై మూడో తారీఖులో గోచరమవుతుంది ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితులు ఇక ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖు ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖుల్లో వరకు మీరు చేపట్టినటువంటి పనులలో వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించి మీకు ధనాదాయ మార్గాలు తెరుచుకుంటాయి అధిక ధనం మీకు సంపాదించుకునే అవకాశాలు ఉంటాయి ఇప్పటివరకు మీరు ఈ యొక్క వ్యక్తులకి డబ్బు ఇచ్చే మీకు రాదు అనుకునేటువంటి సందర్భంలో ఉన్నటువంటి కన్యా రాశి వారికి కొంత డబ్బు నగదు చేతి రూపంలో అందుతుంది అలాగే లోన్స్ రూపంలో మంచి శుభవార్తలు వింటారు అలాగే అప్పులు తీరుతాయి రాని బాకీలు వసూలు అవుతాయని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఐదు తారీఖులు కొంత నిరాశాజనకమైనటువంటి ఫలితాలు పొందా అని ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులో ముఖ్యంగా వృధా కాలయాపన మానసికమైనటువంటి శ్రమ శారీరక ఒత్తిడి అధికంగా ఉండడం ఏ పని ఎందు మనసు లగ్నం చేయలేకపోవడం అధిక అలాగే నూరిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా ఆరో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులో ఎక్కువగా ధన వ్యయమవడం ఈ కారణం చేత మీరు ఆల్రెడీ ఇంతకుముందే ప్లాన్ చేసుకుని ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులో ఏదైనా ధన ఖర్చులు పెట్టుకోవాలని అనుకున్నప్పుడు వాయిదా వేసుకోవడం లేదా తగ్గించుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖులో ఆకస్మికమైనటువంటి ధన ఖర్చులు గోచరం అవుతున్నాయి ఇక ముప్పై ముప్పై ఏడో తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా సంతానంతో విభేదాలు కానీ సంతానపరమైనటువంటి సమస్యలు కానీ సంతానపరంగా చిక్కులు కానీ ఏర్పడేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి కాబట్టి సంతానపరంగా ఖర్చులు కూడా పెరుగుతాయని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా వివాహమే సంతానం కోసం ఎదురు చూసేటువంటి దంపతులు ఈ ముప్పై ముప్పై తారీఖులో సంతాన నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడమే చాలా మంది మేలు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఏతావాత చెప్పొచ్చేది ఏంటంటే ఎంతటి వ్యక్తికైనప్పటికీ కూడాను దైవానుగ్రహం తప్పనిసరి దైవానుగ్రహం లేకపోతే ఎంతటి కార్యాన్ని కూడా సాధించుకోలేడు కాబట్టి పొద్దున్న లేచిన దగ్గర నుంచి వరకు చేసేటువంటి ప్రతి పనులలో దైవానుగ్రహం తోడైతేనే వాడిని అదృష్టవంతులు అంటారు కాబట్టి ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో ఈ నెల ఇరవై ఒకటో తారీఖు రోజున గురుపూర్ణం సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ అలాగే విద్యార్థుల కోసం దక్షిణామూర్తి సరస్వతి హోమాలతో పాటుగా విద్య వివాహం ఉద్యోగం దాంపత్యం అనారోగ్య సమస్యలకి పద్దెనిమిది రకాల హోమాలతో పాటుగా వృషభ మీద కర్కాటక సింహతుల వృష్టి మరకుంభమీనా రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణ హోమాదులు కేవలం పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అలాగే సంవత్సరం పొడుగుతూ ఒక్కొక్క క్షేత్రంలో మీ గోతనామాలతో సంవత్సరం పొడుగుతా మీ కుటుంబ సభ్యుల గోతనామాలతో చేయించుకోవచ్చు అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం అందరినీ కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురువుగారు అసలు కన్యా రాశి వారికి అండి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది అంటారు కన్యా రాశి వారు ప్రధానంగా ప్రతిరోజు సమస్యలు గోచార రీత్యా వచ్చేటువంటి సమస్యల పరిష్కారానికి ప్రతిరోజు దత్తస్తవము కాలభైరవాషక పారాయణం రోజుకి మూడు సార్లు పఠించండి చాలు ఇక ఇవి గోచార రీత్యా వచ్చే సమస్యలకి పరిహార మార్గాలుగా చెప్పవచ్చు ఇంకా మీ యొక్క జీవితంలో సమస్యలు ఇంకా అధికమవుతున్నాయంటే మీ యొక్క జాతకంలో దుర్దశలు జరుగుతున్నటువంటి కారణం చేత కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే ఈ యొక్క జులై కాకుండా భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యల నుంచి మీరు బయటపడతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు గురువుగారు జూలై పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు అండి అసలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారం చేసుకోవాలి ఈ విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు అండి సర్వం శ్రీ ఉమహేశ్వర ప్రబ్రహ్మస్తు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి